అందరికీ నమస్కారం అండి. నేను ఆ రోజు చెప్పానండి మన మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంలో, పండక్కి మీరు మా థియేటర్కి వస్తే సరిపోద్ది, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తామని. అది మేము మాట నిలబెట్టుకున్నాం. మీరు అందరూ మమ్మల్ని ఎంజాయ్ చేశారు బాగా, మా ప్రజెన్స్ని, మా జోక్స్ని. జనరల్గా త్రివిక్రమ్కి ఈ ఏమంటారు లక్ష్మీ బాంబులు, ఈ స్విచ్ బుడ్లు, మతాబాలు అలాంటివి ఇష్టం ఉండదు. వేస్తే అనుబాంబు వేస్తాడు, న్యూక్లియర్ బాంబు ఒకటి, చుట్టుపక్కల ఏం కనపడదు. అందుకే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకుని మరీ వచ్చాడు మాట తను. ఆ రకంగా గ్రేట్ థింగ్స్ సింపుల్, యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అంటానికి ఈ పండక్క నిదర్శనం అలా వైకుంఠపురంలో. ఈ సినిమా ద్వారా నన్ను 25 ఏళ్ళ క్రితం దత్తత తీసుకున్నందుకు త్రివిక్రమ్, ఇప్పటికే కూడా నిజంగా నా క్యారెక్టర్కి ఆ ఆఫీస్ టేబుల్ సీన్ ఈరోజు హిట్ అయింది, బోర్డ్ రూమ్ సీను, అందులో పైకెక్కి నాకు డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చి ఏదో రకంగా ప్రజెన్స్ చూపిద్దామని దానికి బన్నీ గారు విపరీతమైన సపోర్ట్ ఇచ్చి నాకు ఈ రోజుని సంక్రాంతి రోజుని అందరినీ ఒక డ్యాన్స్ బిట్తో మంచి డైలాగులతో అందరి ముందుకు వెళ్ళేలా చేశారు. 10 సంవత్సరాల తర్వాత వెళ్ళాను నేను. అలాగే ఈ సంక్రాంతికి నా జీవితంలో ఒక డెబ్యూ ఫిలిం జరిగిందండి. థ్యాంక్ యూ అండి అందరికీ నాకు మలయాళంలో డెబ్యూ ఫిలిం ఇచ్చినందుకు. ఈ సంక్రాంతి నేను మలయాళం ఇంట్రడ్యూస్ అయ్యానండి ఫస్ట్ టైం ఆర్టిస్ట్గా. సో మేబీ అక్కడి నుంచి కూడా కేరళ నుంచి కూడా ఫోన్స్ రావచ్చు నాకు. ఒక 1 మంత్ సెట్ అవుద్ది కదండి, కొంచెం వాళ్ళ క్యారెక్టర్స్ అనుకోవాలి కదా, టైం పడుద్ది. సో ఇంత పెద్ద హిట్ సినిమాలో ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత నేను పాత్ర అయినందుకు ఈ పండక్కి మా బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, నన్ను చూడాలనుకున్న ఆడియన్స్ అందరూ కూడా అమ్మయ్యా వచ్చావేంట్రా, థ్యాంక్ యూ రా బాబు అని ఒక ఫీలింగ్తో బాగా ఎంకరేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇందాక చాలా చెప్దాం అనుకున్నది బ్రహ్మానంద గారు మొత్తం చెప్పేశారు, అందు గురించి అని నేను తొందరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ, వచ్చిన వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అలాగే అరవింద్ గారు, మీ దగ్గర కూడా దత్తతార్షణ ఉందని నాకు తెలియదండి, నవదీప్ ఇప్పుడే చెప్పాడు. సో వెనకాల మేమందరం కూడా లైన్లో ఉన్నాం సార్ ఎనీటైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకున్నానండి, అల్లూరి అలంగ గారి గురించి బ్రహ్మానంద గారు గుర్తు చేశారు, నిజంగా చాలా మంచి చేశారు నాకు. నేను ఆయనతో యాక్ట్ చేశానండి, నాకు తెలిసి మేబీ నేను చేస్తాను, నేనే ఆఖరి అదృష్టవంతుడినేమో ఆయనతో యాక్ట్ చేయటం. నేను ఆయన నన్ను క్యాకేసి సార్ ఎవరు జై సినిమాలో నేను మీరు చెప్పింది నాకు వచ్చింది ఛాన్స్ అది. ఓకే, అయితే నా తర్వాత నవదీప్కి వచ్చింది, నాకు కళ్యాణ్ రాముల్లో వచ్చింది. ఆయన నన్ను చూసి పిలిపించుకున్నారు, పిలిపించుకుని ఏంట్రా నువ్వు కదిలి తినబోచ్చేస్తుంది నాకు అన్నారు. ఆ తర్వాత మా కామెడీ కులంలో ఒక సీనియర్ ఆ మాట అంటాం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకో చెప్తున్నా మీకు, మా అన్నయ్య చిరంజీవి, మెగాస్టార్, సుప్రీం హీరో, డైనమిక్ హీరో అన్నీ అవ్వక ముందు మా అన్నయ్యకి కూతురునిచ్చి పెళ్లి చేశారండి. ఆయన మీద నాకు విపరీతమైన గౌరవం అది. ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఫ్లవర్ వాజ్ ఇచ్చినట్టు ఏదో ఇచ్చినట్టు కూతురు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. అలా ఈజీగా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేం. మా అన్నయ్యనే అంత నమ్మిన వ్యక్తి. సో అంత గురించి అన్నయ్య లేకపోతే నేను నిజంగా ఇన్స్పిరేషన్ లేదు నాకు ఇక్కడ రాలేకపోతున్నాం. ఆయన మీద విపరీతమైన స్పెషల్ గౌరవం అండి. బన్నీ గారు, మీ తాతయ్య గారు ఆత్మ మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటుందండి. అలాగే మీ నాన్నగారు ఎక్కువ టైం మా అన్నయ్యకి ఇచ్చారు, ఎందుకంటే మీ నాన్నగారు మీకు అంత టైం ఇవ్వలేరు. అంత గురించి ఏమనుకోవద్ది ఆయన. ఆల్ ది బెస్ట్ అండి, మీరు బాగుండాలండి. జనరల్గా ఏదన్నా సక్సెస్ అయినట్టు ప్రయత్నంగా ఓవరాక్షన్ ఉంటుంది, చూసారా ఎంత సింపుల్గా ఉందో మా యూనిట్ అంతా. సో కొంచెం ఉంటే నాలో ఉండొచ్చు, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మీది అల్లు అర్జున్ గారు డ్యూయట్ మాత్రం అదిరిపోయిందండి అప్పని అడిగితే. ఓకే, సో ఇప్పుడు ఎస్ ప్రకాష్ గారు మీ మాటలు వినొచ్చా ప్లీజ్, జస్ట్ థ్యాంక్స్. ఓకే సరే, నవీన్ నూలి గారు కాస్త మిమ్మల్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే స్టేజ్ పైన. ఓకే, వీళ్ళు చాలా మొహమాట పడుతున్నారు టెక్నీషియన్స్. ఆయన ఆయన స్పీచ్ ఆయన ఎడిట్ చేసేసుకున్నారు ఆల్రెడీ. మరి పూర్తిగా ఎడిట్ చేసేస్తే ఎలా? ఓకే సరే,